ఆడబిడ్డను ఆదుకోవాలని నిర్ణయం తీసుకుంది. అదే విధంగా రైతు భరోసా, పండించే పంటకు గిట్టుబాటు ధరతో పాటు పండించడానికి పెట్టుబడి కింద ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరం ప్రతి రైతుకు 15,000 రూపాయలు మీకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాకుండా ఉపాధి హామీ కూలీలకు కూడా ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా ఇవాళ రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం. మరి భూమి లేని పేదలకు దానివల్ల ప్రయోజనం లేదు. అందుకే తెలంగాణలో ఉన్న పేదలకు మేలు చేయడానికి ప్రతి ఇంటికి గృహజ్యోతి ప్రథమ్ కింద 200 యూనిట్లు ఉచిత కరెంటు ప్రతి పేదవాడికి ఇవ్వడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా 2004 నుంచి 2014 వరకు ప్రతి పేదవాడికి ఇల్లు లేని, ప్రతి గుడిసె ఉన్నవాడికి ఇల్లు లేని వాడికి ఆ ఎల్ల ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పేరు మీద కేసీఆర్ మనల్ని మోసం చేసాడు. అందుకే మిత్రులారా, ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5,00,000 రూపాయలు ప్రతి పేదవాడికి ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్లకు 250 గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా చదువుకునే యువకులకు యువ వికాసం పేరు మీద మీ ఫీజులు కట్టుకోవడానికి, మీ ల్యాప్టాప్లు కొనుక్కోవడానికి, మీ కంప్యూటర్లు మీ పుస్తకాలు కొనుక్కోవడానికి 5,00,000 గ్యారంటీ కార్డు మీకు ఇచ్చి ఆ నిధులతో మీ ఫీజులు కట్టుకునే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాకుండా వయసు మీద పడ్డ అమ్మకో పెద్ద ఆయనకో ఎవరికైనా అత్త మీదనో కోడల మీదనో లేకపోతే కొడుకు మీదనో ఆధారపడకుండా మీ మందుల కోసం, మీ వైద్యం కోసం, మీ అవసరాల కోసం ప్రతి నెల మొదటి తారీఖు నాడు 4,000 రూపాయల పెన్షన్ ఈరోజు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. మిత్రులారా, అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకం కింద 10,00,000 రూపాయలు అపోలో యశోద ఎక్కడైనా మీరు వైద్యం చేయించుకోండి, మీకు 10,00,000 రూపాయలు ఇవ్వాలని ఈ 6 గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. మరి మిత్రులారా, ఇంత మంచి పనులు చెయ్యాలి అంటే మీరేం చేయాలి? మిత్రులారా, ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? చేయికి పైకెత్తాలి. చేతున్న మిత్రులందరూ చేయి పైకెత్తాలి. 2 చేతులు పైకెత్తండి. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. మీ అభిమాన నాయకుడు విజయరమణ రావును 40,000 మెజార్టీతోని ఇక్కడ ఎమ్మెల్యేను గెలిపించండి. శాసనసభకు విజయరమణను పంపండి. ఈ 6 గ్యారంటీలను మీకు తెచ్చే బాధ్యత విజయరమణ తీసుకుంటాడని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న సోదరులారా, మన ప్రియతమ నాయకులు, భావి భారత ప్రధానమంత్రి, త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన మనందరికీ తెలంగాణ ఇచ్చిన తెలంగాణ తల్లి తనయుడు, మన అందరి ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారికి భారీ చప్పట్లతో వారి